నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు రైతు కార్మిక సంఘాల నేతలతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు వీర మహిళలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ముమ్మిడి వరంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన చేయబోతున్నారు. ఉదయం 10 గంటలకు కూడా రైతు కార్మిక సంఘ నేతలతో పవన్ సమావేశం కాబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇప్పుగా నేడు వరాహ యాత్ర కాకినాడ జిల్లా ముగించుకుని కోనసీమ అంబేద్కర్ జిల్లాకి అడుగు పెడుతుంది. అయితే నైట్ కున్న ఈవినింగ్ కూడా ఏదైతే సత్వరం జంక్షన్ నుంచి బయలుదేరి యానం మీదుగా కూడా ముమ్మడివరం అయిన భారీ రోడ్ షోతో చేరుకోవడం జరిగింది. భారీ ప్రజలు కావచ్చు, మరోపక్క జనసైనికులు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆయనకి స్వాగతం పలికి నేరుగా కూడా ఆయన వెంట ఉండి రావడం కూడా జరిగింది. నేడు అక్కడి నుంచి నేరుగా యానం దాటుకుంటూ కూడా వచ్చిన తర్వాత ముమ్మడివరం దగ్గర నుంచి అక్కడ నేరుగా కూడా ఆయన బస్ చేయడానికి అక్కడే బస్సు ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా దేదాపు అక్కడ 10 గంటల నుంచి అక్కడ కనీసం అనేక మంది ఉద్యోగస్తులతోటి అలాగే అక్కడున్న నాయకులతోటి వివిధ వర్గాలతోటి వీరందరితో కూడా నేరుగా యథావిధిగా కూడా వాళ్ళతో చర్చించనున్నారు. అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే దానిపై, అంటే రైతాంగం అంటే కోనసీమ జిల్లా సంబంధించి ముఖ్యంగా అక్కడ రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రైతులందరినీ కూడా ఉదయం 10 గంటలకి కార్మిక సంఘాలతో పాటు కార్మిక సంఘ నేతలతో పాటు పవన్ కళ్యాణ్ మొత్తం ఆయనతో భేటీగా ఉన్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా కూడా అనేక సార్లు అనేక ఇబ్బందులు ఇక్కడ గురవుతున్నాయి. ఎందుకంటే అక్కడ సంబంధిత ఏదైతే ఓఎన్జీసీ కావచ్చు, మరికొన్ని ఇబ్బందులు అయితే అక్కడ తలెత్తున్న నేపథ్యంలో గతంలో కూడా అక్కడ అమలాపురానికి సంబంధించిన అల్లర్ల ఘటన కావచ్చు, అనేక ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా కాకినాడ జిల్లాకు కావచ్చు సంబంధించి మొత్తం ఆయన పర్యటన కొనసాగింది. అయితే ఇక్కడి నుంచి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర నుంచి ఆయన పర్యటన డిఫరెంట్ గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువగా కూడా అనేక ఇబ్బందులు జరిగి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పటికి కూడా మొట్టమొదటిసారిగా మొన్న కూడా ఏదైతే సెక్షన్ 30 అమల్లో పెట్టింది కూడా, అంటే పవన్ కళ్యాణ్ యాత్ర ఉద్దేశం సెక్షన్ 30 అమల్లో ఫస్ట్ గా కూడా నిర్ణయించింది కూడా ఒక అమలాపాలకు సంబంధించి డిఎస్పీనే పెట్టారు. అయితే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఇక్కడ సంబంధించి కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే రాజోలు గ్రామం ఉందో, రాజోలు నియోజకవర్గం ఉందో, ఆ నియోజకవర్గంలోనే లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేనకు సంబంధించి ఏకైక సీట్ కూడా అక్కడే రావడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, నిజంగా జనసేనకు సంబంధించి బలమైన ఆయుధం కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా కోనసీమ జిల్లాలోనే ఎక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే జన సమూహం కూడా పూర్తి స్థాయిలో మరింతగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా అంటే ఉదయం మా వాళ్ళతో మీ ఏదైతే అక్కడ రైతాంగంతో మొత్తం వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. తర్వాత 11:30 గంటలకి అక్కడ సంబంధించి వీర మహిళలు జనసేన సంబంధించి వీర మహిళలందరితో కూడా ఆయనతో భేటీగా ఉన్నారు. ముఖ్యంగా సాయంకాలం అయ్యేటప్పటికి నేరుగా 5 గంటలకు బయలుదేరి ముమ్మడివరం నియోజకవర్గం ఏదవుతుందని ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. నేరుగా బహిరంగ సభ అయిపోయిన వెంటనే కూడా నేరుగా అక్కడి నుండి అమలాపురంకి నైట్ చేరుకోవడం జరుగుతుంది. అమలాపురం అక్కడ చేరుకున్న తర్వాత మరలా కూడా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మొత్తం జనవాణి కార్యక్రమం కావచ్చు, మరోపక్క ఉదయం ఏదైతే అక్కడ సంబంధిత అక్కడ ఆర్యోజకానికి సంబంధించి ఈ వ్యాపారవేత్తలు కావచ్చు, మహిళలు కావచ్చు, మరోపక్క అక్కడ సంబంధిత ఏవైతే గోదావరి తీరం ఉన్న సముద్రం ప్లస్ గోదావరి మధ్యలో ఉన్న ఎవరైతే దీవి ఉందో అక్కడి నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత సాయంకాలం 5 గంటలకు నేరుగా కూడా అమలాపురం ఏరియాకి సంబంధించి ఫీల్డ్ విజిట్ కి అంటే బయటికి వెళ్ళి అక్కడ సంబంధించి ఫీల్డ్ విజిట్ కూడా ఆయన వెళ్ళడం జరుగుతుంది. అనంతరం మళ్ళీ నేరుగా కూడా అమలాపురం కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ అమలాపురం కావచ్చు, ముమ్మడివరం అలాగే రాజోలు శ్రీగనవరం సంబంధించి ఎవరైతే జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా భారీ స్వాగతం పలకడానికి మరొక వెండి మాలలో ఓకళ్ళు తయారు చేయడం, అలాగే రకరకాలుగా ఫ్లెక్సీలు ఎక్కడా లేని విధంగా కూడా కోనసీమ అంతా కూడా
జనసేన ఫ్లెక్సీలతో ముస్తాబు చేయడం కూడా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ రాక కోసం నేరుగా కూడా ఎక్కడైతే అన్నవరంలో పవన్ వారాహి స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కోనసీమ జిల్లాలో అప్పటి నుంచి కూడా ఒక సుందరీకరణగా జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ ఆ నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా కరస్వాగతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి కూడా అంటే కొంచెం వాతావరణం కూడా అనుకూలించడంతో పవన్ కళ్యాణ్ యాత్ర మరింత జోష్ పెంచుకునే అవకాశం ఉంది. అయితే వాడి వేడిగా కూడా నేను కాకినాడకు సంబంధించి 4 రోజులు కాకినాడలో గడిపినప్పటికీ అక్కడ వాడి వేడిగా కూడా అక్కడ ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ కి వార్తలు ఒకళ్ళ కౌంటర్స్ తో గడిచినప్పటికీ కూడా ఈ రోజు అయితే మాత్రం డిఫరెంట్ గా ఇక ఆయన పక్కన మరలా ఉపవాస దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అమ్మవారి ఉపవాస దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉపవాస దీక్షలో కూడా కేవలం ఎటువంటి ఆహారం తీసుకోకుండా పళ్ళు ఫలాలు తప్ప వేరే కూడా ఫ్రూట్స్ పాలు తప్ప వేరే ఏం కూడా తీసుకోవడం కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దాంతో పాటు ఏకదాటిగా కూడా ఏదైతే ఈ కోనసీమ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కోనసీమ జిల్లాకు సంబంధించి అటు చాలా వరకు టీడీపీకి సంబంధించి చాలా వరకు ఎక్కువ అక్కడ గెలుపొందడం జరిగింది. తర్వాత రాజోలకు సంబంధించి కూడా జనసేన కూడా గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా పవన్ రాక కోసం కోనసీమ జిల్లా దాదాపు ఈ వారం రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా ఎట్టగారికి అయితే మాత్రం ఈ రోజు పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాకి ఎంటర్ అవ్వడంతో మొత్తం వాళ్ళందరూ కూడా ఆనంద ఉత్సాహంతో ఊరేగులాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు పవన్ కళ్యాణ్ కోసం పూర్తి స్థాయిలో కూడా 10 గంటలకే ఏదైతే అక్కడ సంబంధించి వాణిజ్య వర్గాలతో వాళ్ళకి సంబంధించిన కార్మిక నేతలతో వీళ్ళందరితో రైతులతో కూడా మాట్లాడిన సమయంలో దాదాపు మొత్తం అభిమానులందరూ కూడా ఎవరైతే ఏదైతే పవన్ కళ్యాణ్ బస చేస్తున్నారో అక్కడికే నేరుగా కూడా 9 గంటలకే మొత్తం చాలా వరకు అక్కడ కొద్దిగా చేరుకోవడం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం సమయానికి అయితే భారీ స్థాయిలో కూడా అక్కడ చేరుకోవడం జరుగుతుంది. అంటే ఈ రోజు సాయంకాలం సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారంటే ముఖ్యంగా అక్కడ సంబంధించి ఏ ఇబ్బందులు రాకుండా ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాలి, 2 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, 4 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎటు నుంచి ఎటు ఆర్టీసీ బస్సులు వెళ్ళాలి అనే దాంతో కూడా నిన్నటి నుంచే పోలీస్ ఆఫీసర్లకు రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే జన సైనికులు కావచ్చు, లేదా వాలంటీర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కోనసీమ వరకు కూడా ఈ 4 రోజులు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి ఇక్కడ కోనసీమ జిల్లాకు సంబంధించి జనసేన కార్యకర్తలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పట్టాభిషేకం ముందు జరిపించుకుని పవన్ కళ్యాణ్ ఆ వారాహ యాత్ర ముందు జరిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు దీప్క. రైట్, థ్యాంక్ యూ సతీష్. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు రైతు కార్మిక సంఘాల నేతలతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు వీర మహిళలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ముమ్మిడివరంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కేదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపిక, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చేరుకుంది. నిన్న సాయంత్రం కాకినాడలో వారాహి యాత్ర కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని యానం మీదుగా ముమ్మిడివరం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు యానంలో జనసేన అభిమానులు, పవన్ అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఆ తర్వాత ముమ్మిడివరం కోనసీమ చేరుకునే ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు హారతలు ఇచ్చి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ నినాదాలు పలుకుతూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. రాత్రి సమయంలో దాదాపు 8 గంటల సమయంలో కూడా అశేషమైనటువంటి జనము పవన్ కళ్యాణ్ అభిమానానికి స్వాగతం పలకడంతో పవన్ కళ్యాణ్ కూడా వాహనం బయటకు వచ్చి వారందరికీ కూడా అభివాదం చేస్తూ వారందరికీ నమస్కారం పెడుతూ కూడా ముందుకు సాగారు. ఈ రోజు వారాహ యాత్రలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగనుంది. ఈ ఉదయం 11 గంటల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన పెట్టుకోవడం జరిగింది. ఉదయం
ఆ 11 గంటలకి రైతు సంఘాల ప్రతినిధులతోటి పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఆ తర్వాత కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో నియోజకవర్గ వీర మహిళలతోటి పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. వారందరితో సమావేశమైన తర్వాత ఈ రాత్రి 6 గంటలకు మమ్మిడివరం సెంటర్ లో ఉన్నటువంటి సెంటర్ లో వారాహ యాత్రపై నుంచి భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎందుకంటే కోనసీమ జిల్లాలో గతంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఆ పోలీసు యంత్రాంగం కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటుగా భారీగా కూడా పోలీసులు మహరింపు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ కోనసీమ ప్రాంతంలో అతనికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత యువతను దృష్టిలో పెట్టుకుని లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యను దృష్టిలో పెట్టుకుని తన ప్రసంగం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి దీపిక. Right, thank you, Murli.